ఇది ఫస్ట్ బ్రాంచ్ కోట్ పోలోసం బోర్డ్ థర్డ్ ఫేజ్ టెంపుల్ బస్ స్టాప్ రోడ్డు. దీనికి ముందు నాకు ప్రాణాతి ప్రాణమైన నలుగురు వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. నేను ఇంకెవ్వరిని పిలవలేదు. ఎవరైతే ప్రాముఖ్యంగా దీనికి నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారన్న వాళ్ళు మాత్రం పిలిచాను. అందుకని ఇంకెవరు కనబడలేదు ఇక్కడ. వాళ్ళ యొక్క ఘనత ఏంటి, గొప్పతనం ఏంటి కూడా విధి స్వీకరిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు అంటే ఏంటంటే, మాది నెల్లూరు నాడిపేట దగ్గర సౌటూరు అనే గ్రామం. మాకు చిన్నప్పటి నుంచే చేపల పులుసు, మామిడికాయ, మెంతులేసి మా అమ్మ కానీ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ వీళ్ళందరూ వండుతుంటే మేము తెగ తినేవాళ్ళం. ఆ ప్రాముఖ్యం ఎంతవరకు వెళ్ళిందంటే, చెన్నైకి వెళ్ళేవాళ్ళు, తిరుపతికి వెళ్ళేవాళ్ళు, తెలుగు రెండు రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో ప్రపంచంలో ప్రతి తెలుగు వాళ్ళకి కూడా నెల్లూరు చేపల పులుసు అంటే విపరీతమైన ఇష్టం. అటువైపుకి వచ్చినా అటు నుంచి ఇటు వచ్చినా ఎవరిని వస్తుంటే, ఒరే నెల్లూరు నుంచి ఒక కొండ చేపల పులుసు ఎత్తుకుని రావచ్చు కదా అని అడుగుతారు. నన్ను కూడా చాలామంది సెలబ్రిటీలు, వీఐపీలు కూడా చాలాసార్లు నన్ను అడిగితే, మేము కూడా కొండ నిండా చేపల పులుసు పట్టుకురావడం, గట్టిగా తినడం, ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, హైదరాబాద్ ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కానీ అన్ని రెస్టారెంట్లో కూడా ఫేక్ నెల్లూరు చేపల పులుసు పెడుతున్నారు. ఫైవ్ స్టార్ హోటల్ కానిచ్చి చిన్న హోటల్ వరకు చేపల పులుసు అంటే నెల్లూరు తోడు నెల్లూరు అని పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ నెల్లూరు చేపల పులుసు అంటే తింటారు, ఆ తర్వాత అది టేస్ట్ ఉండదు, వాళ్ళకి తెలియదు ఇదే నెల్లూరు చేపల పులుసు ఇలా ఉందనుకుంటారు. కాబట్టి అలా నెల్లూరు చేపల పులుసుని హైదరాబాద్లో చాలామంది ఇష్టపడతారు. మటను చికెను ఎవరైనా వండతారు కానీ చేపల పులుసు వండడం అంత ఈజీ కాదు. కాబట్టి అలాంటి నెల్లూరు చేపల పులుసుని హైదరాబాద్లో అందరికీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం ఒక 10 సంవత్సరాల క్రితం నేను అనుకున్నప్పుడు, అప్పటి నుంచి పడ్డ బీజమే ఇప్పుడు గట్టిగా దిగిందనమాట. సో మా దగ్గర నెల్లూరు సంబంధించిన అన్ని రకాల చేపల పులుసులు ఉంటాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే, కట్టెల పొయ్యి మీద వండుతాము, గ్యాస్ మీద ఈ స్టవ్ల మీద 100% ఉండేది ఉండదు. ఆ విజువల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కట్టెల పొయ్యి మీద వండుతాము. రెండోది ఏంటంటే, నెల్లూరు చేపల పులుసులో ఉన్న ఘనత ఏంటంటే, ఒరిజినల్గా చెప్పంటే 2 రోజులు చెడిపోదు. ఇంకొక ఘనత ఏంటంటే, చేపల పులుసుని వెంటనే వండేసి వేడిగా తినకూడదు. చేపల పులుసు వండిన తర్వాత ఒక నైట్ అంతా దాన్ని నిల్వ ఉంచి పక్క రోజు తింటే అది ఒక చరిత్రలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, బగబగ ఒక అల్లం పేస్ట్ వేసేసి, గరం మసాలా వేసేసి, చికెన్ మటన్లో వండేసి గబగబా పెట్టేస్తారు. ఇవన్నీ ఫేక్ నెల్లూరు చేపల పులుసులు. చరిత్ర కలిగిన నెల్లూరు చేపల పులుసు కేవలం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులు మాత్రమే దొరుకుతుంది. సో నేను దీన్ని పెట్టుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఐడియా రావడం కన్నా కూడా అమలు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా, సో నా నుంచి ఇది రావడం, నేను పిలవగానే ఇంతమంది రావడానికి ఈ ఐడియా నచ్చడం, నేను నచ్చడం, ఒక స్నేహం కూడా ఉండడం కూడా గొప్ప విషయం. సో ఈ నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ వచ్చింది. అతిపెద్ద కిచెన్ నుంచి ఇవన్నీ కూడా సరఫరా చేయబడతాయి. 15 బ్రాంచ్లు కూడా పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాం. నెలకు ఒకటి చొప్పున నెక్స్ట్ అమీర్పేట, మోదీనగర్ ఆ విధంగా పెడతాం. ఈ నెల్లూరు చేపల పులుసు నుంచి అన్ని రకాల నెల్లూరు చేపల పులుసులు ఉంటాయి. అందులో తోడుగా ఎవరికన్నా అవసరం అంటే రాగి సంగటి, వైట్ రైస్లో ఎక్కువగా తింటారు కాబట్టి అవి కూడా జోడించి స్విగ్గీ జొమాటో కావచ్చు ఇక్కడ కూడా లైవ్లో తీసుకునే పరిస్థితి కూడా ఇక్కడ పెట్టాం. నేనే కాకుండా ఫైనాన్షియల్గా దీనికి ముందుకెళ్లే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటే సత్యన్ అని నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఒంగోలు నుంచి. ఆయన కూడా ఈ ఐడియాని ఇచ్చి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దీనికి ముందు తీసుకోవడం జరిగింది. నేను ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.